నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గత నెలలో ఎంగేజ్మెంట్, ఈ నెలలో పెళ్లి. ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయింది. అంతలోనే పెళ్లి కూతురు మిస్సింగ్. శనివారం నుంచి ఆమె ఆచూకీ తెలియట్లేదు. పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు ఆ యువతి ఓ రేవు దగ్గర శవమై కనిపించింది. ఇంతకేం జరిగింది? పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని జీఎంపేటకు చెందిన లలిత స్థానిక సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు పెళ్లి నిశ్చయించారు పేరెంట్స్. గత నెల 22న ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 22న పెళ్లి డేట్స్ ఫిక్స్ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు పెళ్లి తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతలో లలిత అదృశ్యమైంది. బయటకు వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో అన్ని చోట్ల వెతికారు. చివరకు తాను చనిపోతానంటూ సోమవారం తన సోదరుడికి మెసేజ్ చేసింది. ఆ తర్వాత రేవులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లలిత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే లలిత కోసం గాలింపు చర్యలు చేపట్టగా కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాగా పెళ్లి కోసం ఆమెను మరో మతంలోకి మారాలని బలవంతం చేయడంతోనే ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమెకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేకనే బలవన్ మరణానికి పాల్పడినట్లు సమాచారం. వివాహ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో తనకు తాను సర్ది చెప్పుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు మృత్యు ఒడికి చేరేసరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.